ఎవడరా మొహం మీద టార్చ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో పులి. అన్నా నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా తను శివన్నా. కుమార్నా కూర్చోండి. పర్లేదండి. నువ్వు కూర్చో బామ్మర్ది. రే సుబ్రమణి నువ్వెప్పుడు రావచ్చావు? మణి సుబ్రమణి. హలో బామర్దికి పోయి అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరక్ కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరక్ అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే అడికి ఎక్కడెక్కుతుంది. అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమార్ పసిపిల్లాళ్ళంటాడురా, స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేమ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా పోనీ ఒక 90. ఏంట్రా ఏంటి? అదేనా మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్నపిల్లాడ్రా, వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింటా. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. అదిగో మీ వదిలిగితే ఏం చెప్తావు? నేను వెళ్ళిన కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణియే ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం, అందుకే వాడికి ఇచ్చారు. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకపోతా అని చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా దుప్పి కూర? దుప్పె మేకపోతు. మేకపోత? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం అని మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్లేసుకుంటూ తింటారు. వేట మాంసమే మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం అని సరదాగా నన్ను. దుప్పిని చంపకూడదు కదా. చంపుతాడు చిన్ని. ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. చాలే ఇవాళ రాని. రాగానే నాలుగు కడిగేస్తాను. ఏంటో తాగేసి నాలుగు కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకున్నాడు. ఓ మాట చెప్తాను, కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటి మగాడు కాదా? ఇలా భోజేసావా? అయిందన్నయ్య. మంచిది. చిన్ని నిద్రపుచ్చుతుంది. సరే నువ్వు పడుకో. నువ్వు పడుకో. బామర్ది చిన్ని ఎక్కడ? నేను తిన్నాను తిన్నాను. నువ్వు తినలేదా? మాయనా ఏంటో పిలిస్తే మాట్లాడవు. ఎవరో మౌనం పడతావా? ఏదో దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టిడు నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా గోవాల సిన్న గోవా. ఏంటే ఇట్ట ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. ఏయ్ నేను రామ చిలకనే కదా పిలిచాను, నువ్వెందుకు వచ్చావు? పద 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 పద. ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. ఏయ్ నా కూతురు అదే. ఏయ్ అప్పుడే పడుకుందా ఏంటే? లేదు నాన్న, నేను ఇంకా పడుకోలేదు. ఏమిటాయ్ భలే ఉంది మిఠాయి, ఎవరిచ్చారు? చిన్న అన్నా కాదు, ఆంటీ ఇచ్చింది. ఆంటీ కార్ లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. సరే నేను ఇంతవరకు ఆవిడతో సరిగ్గా మాట్లాడను కూడా లేదే.
ఓహో, అదా ఇప్పుడు నీ బాధ? ఎల్లి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ, మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది, అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు, అది నీ కోసం చేస్తుందని. అదేం లేదే, నేను రోజు చూస్తున్న తంతే ఇది, నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్యా, ఏంటి ప్రాబ్లం? జూలియా, సర్లే ముందల్లి పడుకోవే. జూలి ఆంటీ, గీలి ఆంటీ అని గదిలోకి వెళ్ళు. ఎలమంటున్నారా? ఎవరన్నయ్యా జూలి ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు, ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడతరా? నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు, నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావు. చాలే బండి, దిగరా ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా. ఏంటి? ఇవాళ వద్దులేవు, రెండు రోజులు పోయాక అడుగుతా. చంపో పగులుతే పోరా. ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్పు, దారి కట్లే. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం కూడా. ఏంటి తర్వాత కొట్టానంటే నా వెళ్ళి అడుగు. చేసుకోవచ్చు. ఏంటే? ఇలాగే ఎన్నాళ్ళుంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలి కుమార్. నేను వాడి భావని. ఏంట్రా అడిగావా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్ కట్టు. కుమార్, రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడ? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరాయ్ వదలకో. బావా నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్ళు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్ళు. వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేర పోరా. రాజకుమార్ని చేసుకోరంటే చిరికత్తి చేసుకుంటానంటున్నాడు. వీడిక ఈ జన్మ నీళ్ళు తెస్తాను చూడు. అవి ప్యాన్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందబ్బా అడిగి చెప్తా. నువ్వేనా పులి యూర్ హీరోవి? పులి కుమార్ నీళ్ళు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుగా, పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాను. పడిపోయాడు పడిపోయాడు. మా
అబ్బా మరిది తన నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కాని కాని తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవాలా? తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా, ఎందుకు ఇలా దెబ్బి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు? జూలీ. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చిపెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చితక్కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలియన్ సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముచ్చవరా? నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా.